వకీల్ సాబ్ రఘునందన్ రావు అంటే తెలంగాణలో ఒక బ్రాండ్ మాధవనేని రఘునందన్ రావు అంటే తెలంగాణ ప్రజల్లో ఒక క్రేజ్ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఏపీలో కూడా ఆయనకు ఎంతో క్రేజ్ ఉంది ఇటు వకీల్ సాబ్ ఏదైనా అంశం గురించి మాట్లాడితే అర్థవంతంగా ఉంటుంది పది మందికి అర్థమయ్యేలా చెప్పగల నేర్పరి అంతకు మించి మాటకారి తనదైన శైలిలో రాజకీయాల్లో దూసుకుపోతున్న నాయకుడు మంచి వాగ్దాటితో ఫుల్ సబ్జెక్ట్తో మాట్లాడే నికార్సైన రాజకీయ నాయకుడు ముక్కుసూటి మనిషిగా పేరు పొందారు రఘునందన్ రావు బుల్లెట్ లాంటి మాటలు పొలిటికల్ పంచ్లతో అధికార పార్టీని షేక్ చేస్తూ ఉంటారు ఆయన లోటస్ పార్టీ నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు పొందారు మరి పొలిటికల్ గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాజకీయాల్లో ఓపిక సహనం ఎంత ముఖ్యమో తెలియచేసిన వ్యక్తి రఘునందన్ రావు ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ముద్దుగా వకీల్ అని పిలిచే ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం మాధవనేని రఘునందన్ రావు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి ఇరవై మూడున మెదక్ జిల్లా దుబ్బాక మండలం బఫ్ఫాపూర్లో జన్మించారు తండ్రి భగవంతరావు తల్లి భారతమ్మ ఆయనకు నలుగురు అన్నదమ్ములు ఆయన గ్రామానికి స్కూల్ చాలా దూరం అయినా స్కూల్ విద్య మానకుండా ఆయన తన మేనమామ ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నారు ప్రైమరీ స్కూల్ తర్వాత సిద్దిపేటలోనే బాయ్స్ హై స్కూల్లో ఆయన పదో తరగతి వరకు చదువుకున్నారు ఇలా నలుగురు కొడుకులు తండ్రికి పొలంలో సహాయం చేసేవారు ఆయన కూడా తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసేవారు తర్వాత సిద్దిపేట డిగ్రీ కాలేజీలో సైన్స్ డిగ్రీ చేశారు ఇక ఉస్మానియా నుంచి ఎల్ఎల్బి కూడా పూర్తి చేశారు ఆయన ఇక చిన్నతనంలోని కుటుంబ సభ్యులు ఆయన మేనమామ కుమార్తెతో వివాహం నిశ్చయించారు ఆయనకు ఆమె పేరు మంజులాదేవి ఆయన మేనమామ కుమార్తె మంజులని మార్చి మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఆమె గ్రాడ్యుయేట్ చేశారు కొద్ది రోజులు టీచర్గా కూడా ఉద్యోగం చేశారు అది కూడా మానేశారు తర్వాత రఘునందన్ రావు అయితే భార్యకి హైదరాబాద్లోని ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఈ సమయంలో ఆమె ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చేశారు ఇటు భారీ ఉద్యోగం వల్ల పఠాన్ చెరువుకి షిఫ్ట్ అయింది రఘునందన్ రావు కుటుంబం పలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేస్తారు ఆయన ఈ సమయంలోనే ఈనాడులో కంట్రిబ్యూటర్గా కొంతకాలం పనిచేస్తారు లా పూర్తి చేసిన ఆయన హైకోర్టులో లాయర్గా ఎన్రోల్ అయ్యారు పటాన్ చెరులో చాలామంది పేదలు వచ్చి ఆయన్ని కలిసేవారు అనేక కేసులు వారి కోసం వాదించేవారు అన్ని కేసులు గెలిచారు ఆయన ఇలా పటాన్చెరులో ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది పేదల పెన్నిధిగా ఆయనకు పేరు కూడా ఉంది రఘునందన్ రావు ఏదైనా కేసు టేకప్ చేస్తే ఖచ్చితంగా విజయమాన్న పేరు కూడా వచ్చింది ఆయనకి పొలిటికల్ లైఫ్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పోరాటం చేశారు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆయన ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా ఉన్నారు ఇటు హరీష్ రావుతో అటు కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవారు ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా టీఆర్ఎస్లో ఉన్నారు మెదక్ జిల్లా పార్టీ కన్వీనర్గా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ సమయంలో భూపాల్ రెడ్డిపై ఐదు ఓట్లతో తేడాతో ఓట పాలయ్యారాయన అయితే రెండు వేల పదమూడులో రాజకీయంగా టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నారనే ఆరోపణలు వచ్చాయి దీంతో పార్టీ నుంచి బయటకు పంపించారు గులాబీ బాస్ ఆ తర్వాత ఆయన వెంటనే బీజేపీలో చేరారు అక్కడ లోటస్ పార్టీ ఆయనకు వెల్కమ్ పలికింది ఆయనకు సముచిత స్థానం ఇచ్చింది బీజేపీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో దుబ్బాకు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రఘునందన్ రావు రెండు వేల పదమూడులో ఆయన అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ తరఫున ఓ కేసు విషయంలో వాదించారు ఈ కేసు పెను చర్చనీయాంశమైంది రాష్ట్రంలో ఇక రఘునందన్ రావుకు కుమార్తె ఉన్నారు కుమార్తె అల్లుడు ఇద్దరూ కూడా వైద్య వృత్తిలో ఉన్నారు ఇక ఆయన ఆస్తుల గురించి చూసినట్లయితే సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉండవచ్చట ఆయనకు ఖరీదైన కారు ఉంది సొంత నివాసం హైదరాబాద్ సిద్దిపేటలో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన ఎమ్మెల్యే దుబ్బాకలో మరణించారు ఈ సమయంలో దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చాయి అప్పుడు బీజేపీ రఘునందన్ రావుకి పార్టీ టికెట్ ఇచ్చింది ఈ సమయంలో రఘునందన్ రావు పోటీగా నిలబడ్డారు మొత్తానికి ఆయన్ని ప్రజలు ఆశీర్వదించారు ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు అయితే ఆయనకు పెద్దగా ఆస్తులు లేవు ఆయన కుటుంబం మొత్తం కూడా బాగా చదువుకునే ఉన్నారు తండ్రి మంచి చదువునైతే ఇప్పించారు అడ్వకేట్గా రాష్ట్రంలో పలు సంచలన కేసులు వాదించారు రాజకీయాలు ముందు వద్దని కుటుంబ సభ్యులు వాదించినా ఆయన రాజకీయాల్లో కొనసాగాలని ముందుకు వచ్చి తన గలం విప్పి రాజకీయాల్లో ఉన్నారు ఆల్విన్ కంపెనీలో ఇటు రిటైర్మెంట్ వరకు మంజులా పనిచేస్తారు ప్రాక్టీస్లో ఆస్తులు సంపాదించుకున్నారు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు చాలా వరకు పోగొట్టుకున్నారు రఘునందన్ రావు ఇప్పటికీ చాలా సింపుల్గా జీవితం గడుపుతూ ఉంటారాయన పేద ప్రజలకే తన జీవితం అంటూ తెలియజేస్తూ ఉంటారు రఘునందన్ రావు జీవితంలో ముఖ్య ఘట్టాలు చూసినట్లయితే సిద్దిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి హైదరాబాద్ నుంచి బీఎడ్ కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు ఇటు పారిశ్రామిక ప్రాంతమైన పటాన్ చెరువుకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వారి కుటుంబం వచ్చేసింది ప్రముఖ తెలుగు దినపత్రిక వార్తాపత్రిక ఈనాడులో ఐదు సంవత్సరాల కాలానికి న్యూస్ కంట్రిబ్యూటర్గా కూడా పనిచేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా చేరారు న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించారు ఆయన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవేసి బెయిల్ పిటిషన్ను హ్యాండిల్ చేయడంలో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు కూడా వచ్చింది బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు సముచిత స్థానం దక్కిందనే చెప్పాలి తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ అధికారిక ప్రతినిధిగా కూడా కొనసాగారు రెండు వేల ఇరవై నవంబర్ ఏడో తేదీన జరిగిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు తెలంగాణ రాష్ట్రం దుబ్బాకకు చెందిన ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో విజయం సాధించారాయన మంచి వాగ్దాటి వాదన పటిమగల నాయకుడిగా రాష్ట్రంలో పేరుంది రఘునందన్ రావుకి అప్పట్లో చూసుకున్న టీఆర్ఎస్కు బలమైన గొంతుగా నిలిచారాయన జిల్లాలో రఘునందన్ రావుకి మంచి క్రేజ్ ఏర్పడింది గులాబీ పార్టీలో ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వాయిస్ని తెలంగాణ బీజేపీ కూడా బాగా వాడుకుంది ఇప్పుడు తెలంగాణ బీజేపీలో దూసుకుపోతున్నారు దూసుకుపోతున్నారాయన సెంట్రల్లో కూడా రఘునందన్ రావుకి బలమైన ఇమేజ్ ఉంది పేదలకు ఉచితంగా కేసులు వాదిస్తారనే పేరు ఉంది పెద్ద పెద్ద కేసులు వాదించి సక్సెస్ అయిన ఘనత కూడా ఆయనకు ఉంది తెలంగాణ బీజేపీలో టాప్ ఫైవ్లో ఉండే నాయకుడిగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వచ్చే రోజుల్లో ఆయన పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి బీజేపీ తరఫున బలంగా వాయిస్ వినిపించే వారిలో రఘునందన్ రావు తొలి వరుసలో ఉన్నారు మరి ఆయన లైఫ్ మరింత బాగోవాలని పొలిటికల్గా మంచి సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం